కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర ద్వారా ఏ విషయం ఆయనకు బోధపడింది? పార్టీ బలంపై సంజయ్లో ఎలాంటి అంచనా ఏర్పడింది? ఇంతకీ ఆ యాత్ర బండి సంజయ్కి ఏ మేరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సూత్రాన్ని ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తనకు దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సభ్యులను ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశించింది. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ ఎంపీలను వారి వారి నియోజకవర్గాల్లో తిరగాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. తన పార్లమెంటరీ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం కలిగి తిరిగారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాంధీ సంకల్ప యాత్ర ఎంపీ బండి సంజయ్ కుమార్ కు రెండు రకాలుగా ఉపయోగపడిందని బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఒకటి, పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆయన పాదయాత్ర చేసి నియోజకవర్గ కార్యకర్తలను కలుసుకునే వీలు పడిందని, రెండోది ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం దొరికిందని వారు అంటున్నారు. వాస్తవానికి బండి సంజయ్ కుమార్ కు ఒక్క కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా పట్టు లేదట. ఆయా నియోజకవర్గాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదట. మొన్నటి వరకు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తలపెట్టిన గాంధీ సంకల్ప యాత్ర ఎంపీ సంజయ్ కుమార్ కు ఒక అవకాశంలా దొరికిందని స్థానిక పార్టీ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయనకు అన్ని నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం రాలేదట. అప్పుడు ఏ నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోయారట. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయనకు తెలియదట. అలాగే కరీంనగర్ ప్రజలకు మినహా మిగతా నియోజకవర్గాల్లోని చాలామంది బండి సంజయ్ కుమార్ మొహాన్ని చూడలేదట. అయితే యూత్లో మాత్రం ఆయనకు బాగా క్రేజ్ ఉంది. యువత చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి బండి సంజయ్ని ఈజీగా గుర్తుపట్టగలిగారట. ఆయన పాటలకు మాటలకు యూత్ బాగా కనెక్ట్ అయింది. అయితే సామాన్య జనం మాత్రం బండి సంజయ్ కుమార్ ఎవరో తెలియకుండానే ఓట్లేశారని స్వయంగా ఆయన సన్నిహితులే తెలిపారు. మోదీ వేవ్ సహా టీఆర్ఎస్ మీద ప్రజలకున్న అసంతృప్తి వల్ల ఆయన గెలిచారన్న ప్రచారం జరిగింది. ఈ తరహా చర్చలకు ఒకే యాత్రతో ఆయన సమాధానం చెప్పాలనుకున్నారు. గాంధీ సంకల్ప యాత్ర ద్వారా జనాలకు దగ్గరవడంతో పాటు పార్టీ బలాబలాలు కూడా తెలుసుకుంటున్నారు. పార్లమెంటరీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో క్యాడర్ ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పురపాలక పరిధుల్లో ఎక్కువ సమయం గడిపేలా గాంధీ సంకల్ప యాత్రను ఆయన షెడ్యూల్ చేసుకున్నారు. అయితే మిగతా మున్సిపాలిటీలన్నీ ఒక ఎత్తు అయితే ఒక కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మాత్రం సంజయ్ కుమార్ ఎత్తు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడ జరిగే పురపోరు ఆయనకు ఒక అగ్ని పరీక్షలా మారనుందట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ చూపిన ఊపు ఇప్పుడు ఆ పార్టీ వైపు ఉంటుందా లేదా అన్నది మున్సిపల్ ఎన్నికలతో తేలిపోనుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మంత్రి పదవి వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇక్కడ అధికార టీఆర్ఎస్ని ఏ మేరకు ఢీకొంటారన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కార్పొరేటర్లు అనుకున్నన్ని సీట్లలో గెలవకపోతే కరీంనగర్లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్కు స్మార్ట్ సిటీ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది అని ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. టీఆర్ఎస్తోనే కరీంనగర్కు స్మార్ట్ సిటీ దక్కిందని ఆయన అన్నారు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. మొత్తం మీద బండి సంజయ్కు గాంధీ సంకల్ప యాత్ర పలు విషయాలు బోధించింది. మరి ఆయన యాత్రకు ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ABN ఇన్సైడ్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం.